Hi friends, welcome back to our channel Tech Experiment in Telugu. Friends, ee roju nenu meeku ee video lo ee 2-in-1 mobile charger anaithe chesi chupistha. Deenlo first use emtante meeku ikkada clips tho chestha chudandi, adi chuste meeku chaala neat ga ardham avutundi. Chusaru kada deenlo first use, deenni manam oka mobile charger laga aithe use cheyochu. దీనిలో సెకండ్ యూజ్ ఏమిటో కూడా నేను మీకు ఇప్పుడు క్లిప్స్ చేస్తా, చెప్తే అంతగా అర్థం కాదు, క్లిప్ చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా దీని 2 యూజెస్, మీకు అర్థమయ్యే అనుకుంటున్నా. అర్థం కాకపోతే లాస్ట్లో నేను వీడియో లాస్ట్లో టెస్ట్ చేశాను కదా, అయితే మీకు అర్థమైపోతుంది ఇక్కడ అర్థం కాపోయినా చూస్తే. ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే నేను 20 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో సెట్ చేసుకోండి. ఈ వీడియోకే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీడియో నుంచి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తా, ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి, అందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఇక ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ కొన్ని పీవీసీ షీట్స్ అయితే తీసుకున్నా, వీటితో ఒక బాక్స్ అయితే తయారు చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఒక బాక్స్ అయితే తయారు చేసుకున్నా, చాలా నీట్గా అయితే వచ్చింది బాక్సు. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఓల్డ్ ఛార్జర్ నుంచి మదర్ బోర్డు అయితే రిమూవ్ చేసుకున్నా. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss. ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ అయితే ఇదే చూడండి, ఎంత నీట్గా అయితే ఉందో. సేమ్ ఒక ఛార్జర్ లాగానే అయితే ఉంది. లేట్ చేయకుండా మనం దీన్ని ఎక్కడైతే టెస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదైతే ఒక 2-in-1 ఛార్జర్, దీన్ని మనం 2 రకాలుగా అయితే వాడుకోవచ్చు. దీనిలో ఫస్ట్ థింగ్ ఏమిటంటే దీన్ని మనం ఒక నార్మల్ ఛార్జర్గా అయితే యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ దీనిలో సెకండ్ థింగ్ ఏమిటంటే మీకు అక్కడ కనిపిస్తున్న స్విచ్ని మీరు ఆన్ చేసుకుంటే ఇదొక పవర్ బ్యాంక్లకు కూడా అయితే యూజ్ అవుతుంది. చూడండి అక్కడ స్విచ్ని అయితే ఆన్ చేసుకున్నా, మన బోర్డు స్విచ్ని ఇప్పుడైతే ఆఫ్ చేసుకుంటా. చూడండి ఆఫ్ చేసుకున్న వెంటనే ఇప్పుడు అది ఆ పవర్ బ్యాంక్తో అయితే ఆటోమేటిక్గా మన ఫోన్ అయితే ఛార్జ్ చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో. మీకు ఇప్పుడైతే అర్థం కాలేదనుకుంటున్నా సరిగ్గా, నేను ఇప్పుడు బోర్డు దగ్గరికి వెళ్ళి మీకు ప్రాక్టికల్గా అయితే నీట్గా చేసి చూపిస్తా. చూడండి దీన్ని మనం ఏ విధంగా ఛార్జ్ చేసుకోవచ్చు అంటే, దీన్ని మనం ఒక నార్మల్ అడాప్టర్ లాగా ప్లగ్ బోర్డ్లో పెట్టుకొని ఈ పవర్ బ్యాంక్ స్విచ్ని అయితే ఆన్ చేసుకొని అట్ ఏ టైం ఇది ఛార్జ్ అవుతుంది, ఇంకా అలాగే ఫోన్ కూడా ఛార్జ్ అవుతుంది. చూడండి అక్కడైతే పవర్ బ్యాంక్ చిప్ అయితే బ్లింక్ అవుతుంది కదా, ఛార్జ్ అవుతున్నట్లయితే చూపిస్తుంది. ఇటు నుంచి ఫోన్ కూడా అయితే ఛార్జ్ అవుతుంది. చూడండి
ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ని ఆల్లో సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో నుంచి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది, కంటెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో నుంచి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.